హలో, ఇప్పుడు మనకు పాలీశాకరైడ్స్ అంటే బహుళ చక్కెరలు అని చెప్తున్నాం. సో పాలీశాకరైడ్లు సంక్లిష్టమైనటువంటి కార్బోహైడ్రేట్లు. ఇవి అనేక మోనోమర్లైనటువంటి సరళ చక్కెరలు అని చెప్తున్నాం. సో గ్లైకోసైడిక్ బంధాల చేత కలపబడి పాలీశాకరైడ్లు అనేటివి రూపొందుతాయి. పాలీశాకరైడ్లు నీటిలో కానీ ఈథర్లో కానీ కరగవు. వీటికి ఎలాంటి రుచి అనేది ఉండదు. మరి అస్ఫటికంగా కూడా ఉంటాయి. పీచ్తో కూడినటువంటి పోషక పదార్థాలలో ఉన్నటువంటి పాలీశాకరైడ్లు చిన్న ప్రేగులోని జీర్ణరసాల చర్యకు లోను కావు మరియు శోషించబడవు. అంటే మనం ఏదైనా జంతువులు మా క్షీరదాలు అన్నీ కూడా మరి పాలీశాకరైడ్స్ అంటే మనకు చెట్ల వృక్ష సంబంధమైనటువంటి ప్రోడక్ట్స్ని ఆహారంగా తీసుకున్నప్పుడు మరి ఇవి సూక్ష్మజీవుల చర్యకు లోనైపోయి పెద్ద ప్రేగులో ఇవి మరి జీర్ణం కావించబడతాయి. సూక్ష్మజీవులలో ఉండేటువంటి సెల్యులోజ్ అనేటువంటి ఎంజైము రిలీజ్ కావడం వల్ల పాక్షికంగా జీర్ణం చేయబడతాయి. అంటే పెద్ద ప్రేగులోని సూక్ష్మజీవుల చర్యకు లోనైపోయి సంపూర్ణంగా కానీ లేదా పాక్షికంగా కానీ జీర్ణం చేయబడతాయి. పాలీశాకరైడ్లు పోషణ మరియు తర్వాత జీవశాస్త్రం ఆహార పదార్థాల తయారీలో ముఖ్య పాత్ర వహిస్తాయి. తర్వాత ప్లాంట్స్లో ఉండేటువంటి సెల్యులోజ్ రూపంలో జంతువులలో గ్లైకోజన్ రూపంలో ఉంటుంది స్టార్చు. స్టార్చ్ ఎగ్జాంపుల్ పిండి పదార్థము. పాలీశాకరైడ్లలో హోమో పాలీశాకరైడ్లు, హెడ్రో పాలీశాకరైడ్లు అని రెండు రకాలుగా గుర్తించవచ్చు. సో హోమో పాలీశాకరైడ్లు, హెటిరో పాలీశాకరైడ్లు. మరి మొక్కలలో సెల్యులోజ్ రూపంలో, జంతువులలో గ్లైకోజన్ రూపంలో ఉంటుందని చెప్తున్నాము స్టార్చ్ పిండి పదార్థము. మరి హోమో పాలీశాకరైడ్లలో ఒకే విధమైనటువంటి మోనోశాకరైడ్ ప్రమాణాలు ఉంటాయి. అలాగే అంటే ఎగ్జాంపుల్ ఏమి, పిండి పదార్థం సెల్యులోజ్, డెక్స్ట్రిన్, గ్లైకోజన్. సెల్యులోజ్ హోమో పాలీశాకరైడ్లకు ఎగ్జాంపుల్ ఏమంటే సెల్యులోజ్, డెక్స్ట్రిన్, గ్లైకోజన్. తర్వాత హెటిరో పాలీశాకరైడ్లలో రెండు కంటే ఎక్కువ రకాల చక్కెర ప్రమాణాలు ఉంటాయి. ఉదాహరణకు హెటిరో పాలీశాకరైడ్కి ఎగ్జాంపుల్ గ్లూకోజమైన్. తర్వాత గ్యాలక్టోజమైన్లు, గ్యాలక్టోజమైన్లు ఇవి మ్యూకో పాలీశాకరైడ్లు. తర్వాత గ్లైకోజమైనో గ్లైకాన్లు. తర్వాత జిగురుగా ఉండే బహుళ చక్కెరలు. ఇవి బంధన కణజాలాల్లోనూ కణబాహ్య కుహరాలలోనూ కనిపిస్తూ ఉంటాయి హెడ్రో పాలీశాకరైడ్లు. కీళ్ళ వద్ద రాపిడిని నివారించేటువంటి ద్రవాల్లో ఉండేటువంటి హైలురనిక్ ఆమ్లం, తర్వాత కాండ్రాయిటిక్ సల్ఫేట్ రక్తస్కందనంలో ప్రధాన పాత్ర పోషించేటువంటి హెపారిన్లు కూడా బహుళ చక్కెరలే. హెడ్రో పాలీశాకరైడ్లు అంటే రెండు లేదా ఎక్కువ రకాల చక్కెర ప్రమాణాలు ఉంటాయి. ఉదాహరణకి గ్లూకోజమైన్, గాలక్టోజమైన్లు, మ్యూకో పాలీశాకరైడ్లు, గ్లైకోజమైనో గ్లైకాన్లు, జిగురుగా ఉండే బహుళ చక్కెరలు. ఇవి బంధన కణజాలాల్లోనూ కణబాహ్య కుహరాలలోనూ కనిపిస్తుంటాయి. కీళ్ళ వద్ద రాపిడిని నివారించే ద్రవాల్లో ఉండు హైలురనిక్ ఆమ్లం, కాండ్రాయిటిక్ సల్ఫేటు రక్తస్కందనలో ప్రధాన పాత్ర పోషించే హెపారిన్లు కూడా బహుళ చక్కెరలే. గ్లైకోజమిన్ గ్లైకాన్లు మరి ప్రోటీన్లతో కలిసి ప్రోటియో గ్లైకాన్లుగా రూపొందుతాయి. వీటిలో ప్రోటీన్ల కన్నా పిండి పదార్థాలే ప్రధాన అంశాలుగా ఉంటాయి. స్టార్చ్ లేదా పిండి పదార్థం. మొక్కలలో స్టార్చ్ అతి ముఖ్య నిల్వ కార్బోహైడ్రేటు. స్టార్చ్ ఎమైలోపెక్టిన్ అనే రెండు పదార్థాల మిశ్రమితం. స్టార్చ్ లేదా పిండి పదార్థం. మొక్కలలో స్టార్చ్ అతి ముఖ్య నిల్వ కార్బోహైడ్రేట్ రూప సుమలత. ఓకే, పాలీశాకరైడ్స్ అనేది మనకు 4 మార్క్స్ క్వశ్చను. పాలీశాకరైడ్ అనేది 4 మార్క్స్ క్వశ్చను. సో కార్బోహైడ్రేట్లలో మనకు మోనోశాకరైడ్స్ ఉంటాయి, డైశాకరైడ్స్ ఉంటాయి, తర్వాత ఓలిగోశాకరైడ్స్ ఉంటాయి, న్యూక్లియేజ్లు ఉంటాయి, పాలీశాకరైడ్స్ లేదా బహుళ చక్కెరలు పాలీశాకరైడ్స్ ఉంటాయి. సో మరి కార్బోహైడ్రేట్స్ 2 టైప్స్ అని చెప్తున్నాం. సుగర్స్ అండ్ నాన్ సుగర్స్ అంటే స్వీట్నెస్గా ఉండేటి వాటిని సుగర్స్ అని అంటున్నాం. సో
మరి స్వీట్ లేకుండా ఉన్నటువంటి పదార్థాలని నాన్ షుగర్స్ అని చెప్తున్నాం. నాన్ షుగర్స్కి ఎగ్జాంపుల్ పాలిసాకరైడ్స్, మరి షుగర్స్కి ఎగ్జాంపుల్ మోనోసాకరైడ్స్, డైసాకరైడ్స్, ఓలిగోసాకరైడ్స్. ఓలిగోసాకరైడ్స్కి ఎగ్జాంపుల్ రాఫినోజు, స్టాకియోజులు, రాఫినోజ్ స్టాకియోజులు అనేటివి ఓలిగోసాకరైడ్కి ఎగ్జాంపుల్ అని చెప్పాం. మరి డైసాకరైడ్కి ఎగ్జాంపుల్ ఏమంటే సూక్రోజ్. సూక్రోజ్ అనేది డైసాకరైడ్. సూక్రోజ్ అంటే టేబుల్ షుగర్, టేబుల్ షుగర్. సో ఎగ్జాంపుల్ డైసాకరైడ్కి ఎగ్జాంపుల్ సూక్రోజ్. అదే నీకు మోనోసాకరైడ్కి ఎగ్జాంపుల్ ఏమంటే గ్యాలక్టోజ్, గ్లూకోజ్, ఫ్రక్టోజ్, లెవిలోజ్. మరి లాక్టోజు, సూక్రోజ్, లాక్టోజు, సూక్రోజు, మాల్టోజు ఇవి డైసాకరైడ్స్. ఓలిగోసాకరైడ్స్ అంటే రాఫినోజు, స్టాకియోజెస్. రాఫినోజు, స్టాకియోజెస్. మరి న్యూక్లియేజులు కూడా ఉన్నాయి. న్యూక్లియేజులు అంటే న్యూక్లియేజులకు ఎగ్జాంపుల్ డిఎన్ఏలో ఉండేటువంటి డిఆక్సిరైబోజ్ షుగర్, డిఆక్సిరైబోజ్ పెంటోస్ షుగర్. అదే ఆర్ఎన్ఏలో ఉంటే రైబోజ్ పెంటోస్ షుగర్, రైబోజ్ పెంటోస్ షుగర్. ఇవి న్యూక్లియేజ్, న్యూక్లియోజ్, న్యూక్లియేజులు, న్యూక్లియేజెస్ షుగర్, న్యూక్లియేజులు. సో కార్బోహైడ్రేట్స్ షుగర్స్, నాన్ షుగర్స్ అనే టూ టైప్స్గా చెప్పచ్చు. సో స్వీట్నెస్, స్వీట్లెస్. సో స్వీట్నెస్ వాటికి మనకు మోనోసాకరైడ్స్, డైసాకరైడ్స్, ఓలిగోసాకరైడ్స్ అని చెప్తున్నాం. మరి న్యూక్లియేజెస్, తర్వాత నాన్ షుగర్స్ వచ్చేసి పాలిసాకరైడ్స్, బహుళ చక్కెరలు అని చెప్తున్నాం. మరి ఈ నాన్ షుగర్స్ ఏంటంటే పాలిసాకరైడ్స్. పాలిసాకరైడ్స్ అనేది సో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. ఇవి సమ్ మోనోమర్లు, మోనోమర్లు గ్లైకోసైడిక్ బాండ్స్ చేత కలపబడినటువంటి ఒక కాంప్లెక్స్ స్ట్రక్చర్ పాలిసాకరైడ్స్ అనేది. సో పాలిసాకరైడ్ నీటిలో కానీ ఈథర్లో కానీ కరగవు. అంటే వాటర్లో, తర్వాత ఈథర్లలో స్టార్చ్ అనేది డిజాల్వ్ కాదు. మరి వీటికి ఎలాంటి టేస్ట్ అనేది ఉండదు పాలిసాకరైడ్స్కి. సో ఇవి ఏమి క్రిస్టల్ షేప్ అనేది ఉండదు, ఓన్లీ ఆస్ఫటికంగా ఉంటుంది. అంటే క్రిస్టల్ రూపంలో ఉండదన్నమాట ఏది, స్టార్చ్. తర్వాత పీచ్తో కూడినటువంటి, అంటే పీచ్తో కూడినటువంటి ఆహార పదార్థాలలో ఉన్న పాలిసాకరైడ్లు చిన్న ప్రేగులోని జీర్ణశాలకు లోను కావు, శోషించబడవు. అంటే అర్థం ఏమిటంటే సెల్యులోజ్ అనేది, సెల్యులోజ్ అనేది సెల్యులేజ్ అనేటువంటి ఎంజైమ్ చేత డైజెస్ట్ అవుతుంది. సో హ్యూమన్ బీయింగ్స్లో సెల్యులేజ్ అనేటువంటి ఎంజైమ్ ఉండదు. కేవలం మనకు అదర్ క్యాటిల్స్ వీటిలో, అంటే క్యాటిల్స్, రూమినెంట్, రూమినెంట్ క్యాటిల్స్లో మాత్రమే సెల్యులోజ్ అనేటువంటి ఎంజైమ్ అక్కడ ఉన్నటువంటి మైక్రోబ్స్ ద్వారా రిలీజ్ అయిపోయి ఈ మరి ప్లాంట్ కార్బోహైడ్రేట్స్లో, ప్లాంట్ నుంచి వచ్చేటువంటి కార్బోహైడ్రేట్స్లో సెల్యులోజ్ ఎంజైమ్ అనేది ఉత్పత్తి అవుతుంది రూమినెంట్ క్యాటిల్స్లో ఉండేటువంటి డైజెస్టివ్ సిస్టంలో. సో కాబట్టి అక్కడ సెల్యులోజ్ అనేది డైజెస్ట్ అవుతుంది, డైజెస్ట్ అయిపోయి మోనోమర్లుగా కన్వర్ట్ అయిపోయి మరి ఇంటెస్టైన్ అనేది, కానీ లేదా స్టమక్ ఏం చేస్తుంది అక్కడ ఇంటెస్టైన్లో అబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది, అంటే శోషించడం అనేది జరుగుతుంది. హ్యూమన్ బీయింగ్స్లో సెల్యులోజ్ ఎంజైమ్ రిలీజ్ చేసేటువంటి మైక్రోబ్స్ ఉండవు కాబట్టి సెల్యులోజ్ అనేది డైజెస్ట్ కాదు. కాబట్టి మరి సెల్యులోజ్ అంతా కూడా ఫైబర్ అని చెప్తున్నాం. ఈ ఫైబర్ అంటే సో అనేకమైనటువంటి మోనోమర్ల చేత ఏర్పడి ఉంటుంది సెల్యులోజ్. ఓకే, నెక్స్ట్ పాలిసాకరైడ్ పోషణ, తర్వాత ఆహార పదార్థాల తయారీలో పాక్షికంగా ముఖ్య పాత్ర వహిస్తుందని చెప్తున్నాం. మొక్కలలో సెల్యులోజ్ రూపంలో ఉంటుంది స్టార్చు. మరి అదే హోమ్ జంతువులలో అయితే, అనిమల్స్లో అయితే గ్లైకోజన్ రూపంలో ఉంటుంది స్టార్చు. తర్వాత పాలిసాకరైడ్స్, పాలిసాకరైడ్స్ టూ టైప్స్ అని చెప్తున్నాం. టూ టైప్స్లో ఒకటి హెటెరో పాలిసాకరైడ్స్, రెండో సెకండ్ వన్ వచ్చేసి హోమో పాలిసాకరైడ్, హెటెరో పాలిసాకరైడ్, హోమో పాలిసాకరైడ్. సో పాలిసాకరైడ్స్ లేదా స్టార్చ్ అనేది టూ టైప్స్ అని చెప్పాం, హోమో పాలిసాకరైడ్స్, హెటెరో పాలిసాకరైడ్స్. సో సేమ్ మోనోసాకరైడ్స్ యూనిట్స్ ఉన్నట్లయితే దాన్ని హోమో పాలిసాకరైడ్ అంటున్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సెల్యులోజ్ అనేటువంటి హోమో పాలిసాకరైడ్లో డెక్స్ట్రిన్ గ్లైకోజన్, డెక్స్ట్రిన్ గ్లైకోజన్ సెల్యులోజ్, సెల్యులోజ్ డెక్స్ట్రిన్ గ్లైకోజ్, సెల్యులోజ్ డెక్స్ట్రిన్ గ్లైకోజ్, ఇవన్నీ కూడా సేమ్ పాలిసాకరైడ్స్, సేమ్ పాలిసాకరైడ్స్. దీనినే హోమో పాలిసాకరైడ్స్ అని చెప్తున్నాం. హోమో పాలిసాకరైడ్స్ అంటే ఒకే విధమైనటువంటి మోనోసాకరైడ్ ప్రమాణాలు ఉండడము, అంటే యూనిట్స్ ఉండడము. ఫర్ ఎగ్జాంపుల్ అన్ని గ్లూకోజ్ అణువులే ఉండడం, అన్ని
గ్యాలక్టోజ్ అణువులే ఉండడం. అంటే ఏమి, ఒకే రకమైనటువంటి మోనోసాకరైడ్స్ లేదా మోనోమర్లు ఉండి ఒక చైన్ లాగా ఉంటుంది, అలాంటి వాటిని హోమో పాలిసాకరైడ్స్ అని అంటున్నాము. హెట్రో పాలిసాకరైడ్స్ అంటే, హెట్రో పాలిసాకరైడ్స్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోనోసాకరైడ్స్ చేత గ్లైకోసైడిక్ బంధాల చేత కలపబడి ఉంటాయి. అంటే రకరకాల మోనోమర్ల చేత ఏర్పడి ఉంటుంది హెట్రో పాలిసాకరైడ్. అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ, రెండు లేదా అంతకంటే ఎక్కువ రకాల మోనోసాకరైడ్ల చేత ఏర్పడి ఉంటుంది హెట్రో పాలిసాకరైడ్. మరి హెట్రో పాలిసాకరైడ్కి ఎగ్జాంపుల్ ఏమంటే గ్లూకోజమైన్, గ్లూకోజమైన్, గ్యాలక్టోజమైన్లు, గ్యాలక్టోజమైన్లు, మ్యూకో పాలిసాకరైడ్లు, మ్యూకో పాలిసాకరైడ్లు, గ్లైకోజమైనో గ్లైకాన్లు, గ్లైకోజమైన్లో గ్లైకోజమైనో గ్లైకాన్లు, ఇవన్నీ కూడా ఏంటంటే హెటిరో పాలిసాకరైడ్స్, హెటిరో పాలిసాకరైడ్స్. మరి హెటిరో పాలిసాకరైడ్స్ ఎక్కడ కనిపిస్తాయి, ఎక్కడ కనిపిస్తాయి అంటే మనకు హెటిరో పాలిసాకరైడ్స్, సో జిగురుగా జిగురుగా ఉండేటువంటి బహుళ చక్కెరలు అంటే పాలిసాకరైడ్స్. ఇవి బంధన కణజాలాల్లో అంటే కనెక్టివ్ టిష్యూస్నే బంధన కణజాలాలు అంటాం. తర్వాత కణబాహ్య కుహరాల్లో కనిపిస్తుంటాయి. తర్వాత కీళ్ళ వద్ద రాపిడిని నివారించే ద్రవాల్లో ఉండేటువంటి హైలోరనిక్ ఆమ్లము, కాండ్రైటిక్ సల్ఫేటు, రక్తస్కందన పాత్ర వహించేటువంటి హెపారిన్లు కూడా బహుళ చక్కెరలే. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే జాయింట్స్ అంటే బోన్ జాయింట్స్. సో బోన్ జాయింట్స్ని మనం ఏమంటామంటే కీళ్ళు అంటున్నాం. సో ఈ కీళ్ళ మధ్యన, రెండు బోన్ జాయింట్స్ మధ్యన మనకు ఏముంటుందంటే హైలూరోనిక్ యాసిడ్ అనేది ఉంటుంది. రెండు బోన్స్ల మధ్య కీళ్ళ వద్ద, అంటే బోన్ జాయింట్స్ అంటే కీళ్ళు, ఈ ఇక్కడ ఏమవుతుందంటే హైలూరోనిక్ యాసిడ్ అనేది ఉంటుంది. హైలూరోనిక్ యాసిడ్ ఏం చేస్తుంది, ఇక్కడ ఘర్షణ అంటే మనకు ఫ్లూయిడ్గా ఉండి అక్కడ ఎటువంటి రాపిడి లేకుండా నివారిస్తుంది హైలూరోనిక్ యాసిడ్. సో హైలూరోనిక్ యాసిడ్ అనేది ఒక హెటిరో పాలిసాకరైడ్. హైలూరోనిక్ అనేది హెటిరో పాలిసాకరైడ్. తర్వాత కాండ్రైటిక్ సల్ఫేట్ అంటే మృదులాస్థిలో ఉండేటువంటి పదార్థ చక్కెర, మృదులాస్థిలో ఉండేటువంటి చక్కెరని కాండ్రైటిక్ సల్ఫేట్ అంటారు. మృదులాస్థులు అంటే, మృదులాస్థి అంటే మనకు కాండ్రిక్టిస్ కాన్ కా సారీ కాండ్రి సల్ఫేట్ కాండ్రైటిక్ సల్ఫేట్. తర్వాత కార్టిలేజ్ అంట. ఓకే, బ్లడ్ కొయాగ్యులేషన్లో హెపారిన్ యొక్క రోల్ ఉంటుందన్నమాట. బ్లడ్ కొయాగ్యులేషన్లో హెపారిన్లు అనేటివి మెయిన్ రోల్ ఉంటుంది. వీటి యొక్క హెపారిన్లు ఏం చేస్తాయంటే బ్లడ్ క్లాట్ కావడంలో ఉపయోగపడతాయి. సో ఇక్కడ హెపారిన్లు అనేటివి హెటిరో పాలిసాకరైడ్స్. సో స్టార్చ్ అంటే పిండి పదార్థం. సో మొక్కలలో, ప్లాంట్స్లో స్టార్చ్ అనేది, సో స్టోరేజ్ ఫుడ్ మెటీరియల్, స్టోరేజ్ కార్బోహైడ్రేట్. సో ఇది అంటే చీఫ్ స్టోరేజ్ కార్బోహైడ్రేట్ అంటే ముఖ్యమైనటువంటి నిల్వ కార్బోహైడ్రేట్ ఏది అంటే మొక్కలలో ముఖ్యమైనటువంటి నిల్వ కార్బోహైడ్రేట్ని స్టార్చ్ అని అంటాం. మొక్కలలో స్టార్చ్. మరి అమైలోజ్ అనేది స్టార్చ్. ఎమైలోపెక్టిన్ అంటే స్టార్చ్ అనేటువంటి పదార్థము. స్టార్చ్ అంటే పిండి పదార్థము. స్టార్చ్ అనేటువంటి పదార్థము అనేది రెండు రకాల పదార్థాలతో ఏర్పడుతుంది. స్టార్చ్ అనేది రెండు రకాల పదార్థాలతో ఏర్పడుతుంది. టూ టైప్స్ ఆఫ్ సబ్స్టెన్సెస్ అంటే ఏమి, ఎమైలోపెక్టిన్. ఈ రెండు పదార్థాల యొక్క మిశ్రమ పదార్థమే, మిక్స్డ్ ప్రోడక్టే స్టార్చ్. సో ఎమైలోజ్ అనేది ఒక నిలువు వరుస పాలిసాకరైడ్ అయితే, ఎమైలోపెక్టిన్ అనేది శాఖాయుత పాలిసాకరైడ్. అంటే ఎమైలోజ్ అనేది స్ట్రైట్ చైన్ అన్నమాట. ఎమైలోజ్ అనేది స్ట్రైట్ చైన్. ఈ స్ట్రైట్ చైన్కి బ్రాంచెస్ ఉంటాయి. ఈ బ్రాంచెస్ ఏంటంటే ఎమైలోపెక్టిన్ బ్రాంచెస్.
అమైలోపెక్టిన్ బ్రాంచెస్, అమైలోపెక్టిన్ బ్రాంచెస్ పాలిసాకరైడ్. పాలిసాకరైడ్ అంటే ఒక నిలువు వరుసకి అడ్డు వరుసలుగా లేదా బ్రాంచెస్గా ఉండేటువంటి ఒక గ్లూకోజ్ యొక్క ఒక మోనోమర్ల యొక్క గొలుసుని మనం ఇక్కడ అమైలోపెక్టిన్ అని అంటున్నాము. అదే నిలువు వరుసను వచ్చేసి అమైలోజ్ అంటున్నాము, అడ్డు దాన్ని వచ్చేసి అమైలోపెక్టిన్ అని అంటున్నాము. సో ఇక్కడ నిలువు వరుసకు అడ్డు వరుసలు మరి అనేకమైనటువంటి మోనోమర్లు ఒక గొలుసు రూపంలో కనపడితే దాన్ని మనం ఏమంటున్నామంటే స్టార్చ్ అనేటువంటిగా చెప్తున్నాము. రెండు పాలీసాకరైడ్ రూపాలు డి గ్లూకోజ్ యొక్క బృహద్ధనువులు, సహజ పిండి పదార్థాలు న్యాచురల్ స్టార్చ్ అనేది 10 to 20% అమైలోజ్ ఉంటుంది. న్యాచురల్ స్టార్చ్లో 10 to 20 అమైలోజ్ ఉంటుంది. 10 to 20% ఆఫ్ అమైలోజ్, 10 to 20% ఆఫ్ అమైలోజ్. అదే 80-90% ఆఫ్ అమైలోపెక్టిన్ అంటే నార్మల్ లేదా న్యాచురల్ స్టార్చ్లో మనకు 10% నుంచి 20% అమైలోజ్ ఉంటే 80% లేదా 90% అమైలోపెక్టిన్లను కలిగి ఉంటుంది. అంటే అమైలోజు ప్లస్ అమైలోపెక్టిన్ రెండు పదార్థాలు కలిసి స్టార్చ్ అనేది ఏర్పడుతుంది. అమైలోజు అమైలోపెక్టిన్ ఈ రెండు పదార్థాలు కలిసి స్టార్చ్ అనేటువంటి పదార్థం ఏర్పడుతుంది. మరి వేడి నీటిలో తర్వాత అమైలోజ్ కొలాయిడల్ డిస్పర్షన్ను ఏర్పరిస్తే అమైలోపెక్టిన్ అనేది సంపూర్ణంగా కరగని పదార్థం, అంటే పూర్తిగా కరగదు, అంటే డిజాల్వ్ కానటువంటి పదార్థము. అమైలోజ్ వేడి నీటిలో హాట్ వాటర్లో అమైలోజ్ కొలాయిడల్ డిస్పర్షన్ను మనము ప్రిపేర్ చేసినట్లయితే అమైలోపెక్టిన్ అనేది కంప్లీట్గా డిజాల్వ్ కానటువంటి పదార్థము అమైలోపెక్టిన్. అమైలోజ్లో 200 to 20,000 గ్లూకోజ్ యూనిట్స్ ఉంటాయి. అంటే ఒక చైన్, ఇది నిలువు చైన్ అని చెప్తున్నాం. ఈ నిలువు చైన్లో మనకు 200 గ్లూకోజ్ అణువులు లేదా 200 గ్లూకోజ్ అణువుల నుండి 20,000 గ్లూకోజ్ అణువులు వాటి యొక్క ప్రమాణాలు ఉంటాయి. అంటే గ్లూకోజ్ అంటే ఏమి, ఇక్కడ C6H12O6 అంటే 6 కార్బన్స్ 12 హైడ్రోజన్స్ ఉంటాయని చెప్తున్నాను. ఇవి ఎట్లుంటాయి, ఒక షడ్భుజ ఆకృతిలో ఉంటాయి. అంటే షట్ అంటే 6 డైమెన్షనల్గా కనిపిస్తుంది అనమాట. సో ఇది ఒక వలయ రూపంలో కనిపిస్తుంది. కాబట్టి అమైలోజ్ అనేది 200 to 20,000 గ్లూకోజ్ యూనిట్స్ను కలిగి ఉంటుంది అమైలోజ్. సో ఈ గ్లూకోజ్ యూనిట్లో మరి వాటి యొక్క మధ్య అంటే మిడిల్ బాండ్స్ యొక్క యాంగిల్స్ ఎలా ఉంటాయంటే సర్పిలాకారం లేదా హీలిక్స్గా ఏర్పడుతుంది. స్పైరల్ ఆర్ హీలిక్స్గా ఫార్మేషన్ జరుగుతుంది. సో అమైలోజ్లో 200 to 20,000 గ్లూకోజ్ ప్రమాణాలు ఉంటాయి. ఒక ఈ గ్లూకోజ్ ప్రమాణాల మధ్య బంధన కోణాల వల్ల ఒక సర్పిలాకారంలో కానీ హీలిక్స్ రూపంలో కానీ ఏర్పడుతుంది. అమైలోపెక్టిన్ అమైలోజ్లలో ఒకే రూపంలో ఉంటుంది. భేదము అమైలోపెక్టిన్ అనేక శాఖలతో శాఖాయుతంగా ఉంటుంది. అమైలోపెక్టిన్ అనేక బ్రాంచెస్గా లేదా శాఖాయుతంగా ఉంటుంది స్టార్చ్. నెక్స్ట్ పిడి పదార్థం స్టార్చ్. ఎగ్జాంపుల్ స్టార్చ్కి ఎగ్జాంపుల్ గ్లైకోజన్. తర్వాత కైటిన్ అనేది కూడా ఒక స్టార్చే. తర్వాత గ్లైకోజన్ అంటే జంతువులలో ఉండేటువంటి పాలిసాకరైడ్లను గ్లైకోజన్ అని అంటారు.
అంటే అనిమల్స్లో ఉండేటువంటి పాలిసాకరైడ్స్ను గ్లైకోజన్ అని అంటాం. సో ఈ ఈ ఎక్కడుంటుంది గ్లైకోజన్? జంతువులో, అనిమల్స్లో గ్లైకోజన్ ఎక్కడ ఉంటుంది అంటే లివర్లో ఉంటుంది. గ్లైకోజన్ లివర్లో గ్లైకోజన్ ఉంటుంది. అంతేకాకుండా మరి మజిల్స్లో కూడా, మజిల్ సెల్స్లో కూడా గ్లైకోజన్ ఉంటుంది. మజిల్ సెల్స్లో గ్లైకోజన్ అనేటువంటి స్టార్చ్ ఎక్కువగా ఉంటుంది. మజిల్ సెల్స్లో గ్లైకోజన్ అనేటువంటి స్టార్చ్ అది ఎక్కువగా ఉంటుంది. కాలేయంలో కూడా, లివర్లో కూడా గ్లైకోజన్ అనేది ఉంటుంది. గ్లైకోజన్ అనేది అనిమల్లో ఉండేటువంటి ఒక పాలిసాకరైడ్. గ్లైకోజన్ అనేది అనిమల్లో ఉండేటువంటి ఒక పాలిసాకరైడ్. కాబట్టి అనిమల్స్లో లివర్లో ఉంటుంది, తర్వాత కండర కణాలలో కూడా ఉంటుంది గ్లైకోజన్. సో లివర్ అండ్ మజిల్ టిష్యూ, లివర్ అండ్ మజిల్ టిష్యూస్లో, సెల్స్లో గ్లైకోజన్ ఉంటుంది. గ్లైకోజన్ పాలిసాకరైడ్ స్టార్చ్ లాగా గ్లూకోజ్ యూనిట్స్తో మరి నిర్మించబడి ఉంటుంది. అంటే ఆ గ్లూకోజ్ యొక్క స్ట్రక్చర్సే, గ్లూకోజ్ యొక్క నిర్మాణమే, అనేక గ్లూకోజుల యొక్క నిర్మాణమే ఒక పాలిసాకరైడ్ అని చెప్తే ఇది స్టార్చ్ లాగా ఉంటుంది. సో గ్లైకోజన్ అనేది ఒక వలయాకృతిలో ఒక శాఖలుగా ఏర్పడినటువంటి నిర్మాణంగా ఉంటుంది గ్లైకోజన్. మరి ఇది ఎమైలోపెక్టిన్ని పోలి ఉంటుంది గ్లైకోజన్. ఎమైలోపెక్టిన్ని పోలి ఉంటుంది గ్లైకోజన్. మరి ఎక్కువ బ్రాంచెస్తో ఉంటుంది, ఎక్కువ బ్రాంచెస్తో ఉంటుంది. తర్వాత గ్లూకోజ్ గొలుసులు, గ్లూకోజ్ చైన్స్, ఒక జత గ్లైకోజన్, ఒక జత అంటే వన్ పెయిర్ ఆఫ్ గ్లైకోజన్ అనేటువంటి ప్రోటీన్స్ నుండి ఏర్పడతాయి. వన్ పెయిర్ ఆఫ్ గ్లైకోజన్ అనేటువంటి ప్రోటీన్స్ మాలిక్యూల్స్ నుంచి ప్రిపేర్ అవుతాయి. అంటే ఈ గ్లూకోజ్ గొలుసులు, ఈ గ్లూకోజ్ అంటే గ్లూకోజ్ చైన్స్ అనేటివి, ఓ గ్లూకోజ్ చైన్స్ అనేటివి వన్ పెయిర్ ఆఫ్ గ్లైకోజన్ అనేటువంటి ప్రోటీన్ అణువుల నుండి ఫార్మేషన్ జరుగుతుంది. మరి ఇవన్నీ కూడా ఒక సర్కులాకృతిలో అంటే వృత్తాకారంలో అంటే వృక్ష శాఖల లాగా అమర్చబడి ఉంటాయి. అంటే ప్లాంట్ బ్రాంచెస్ లాగా అమర్చబడి ఉంటాయి గ్లైకోజన్లో గ్లూకోజ్ యూనిట్స్ లేదా గ్లూకోజ్ ప్రమాణాలు. మరి గ్లైకోజన్ అనేది సులువుగా గ్లూకోజ్గా మారి ఆక్సీకరణం చెంది మరి మోర్ ఎనర్జీని రిలీజ్ చేస్తాయి. గ్లైకోజన్ అనేది ఈజీగా డైల్యూట్ అయిపోయి మరి గ్లూకోజ్గా కన్వర్ట్ అవుతుంది. గ్లూకోజ్గా కన్వర్ట్ అయిన తర్వాత గ్లూకోజ్ మరి ఆక్సీకరణ చర్యలు చెంది మరి మోర్ ఎనర్జీని రిలీజ్ చేస్తాయి అనిమల్కి. తర్వాత గ్లైకోజన్ అనేది అనిమల్స్లో మరి స్టోరేజ్ కార్బోహైడ్రేట్గా పనిచేస్తుంది. గ్లైకోజన్ అనేది అనిమల్స్లో స్టోరేజ్ కార్బోహైడ్రేట్గా పనిచేస్తుంది. తర్వాత స్టార్చ్కి గ్లైకోజన్ ఎగ్జాంపుల్ చెప్పాం. తర్వాత రెండవ ఎగ్జాంపుల్ అంటే ఏమి, గ్లైకోజన్ జంతువులలోని పాలిసాకరైడ్ని గ్లైకోజన్ అని అంటారు. మరి గ్లైకోజన్ కాలేయము కండర కణాలలో అధికంగా ఉంటుంది. గ్లైకోజన్ పాలిసాకరైడ్ స్టార్చ్ లాగా గ్లూకోజ్ ప్రమాణాలతో ఏర్పడుతుంది. మరి గ్లైకోజన్ ఎమైనోపెక్టిన్ను పోలి ఉంటుంది, కానీ పెక్కు శాఖలతో ఉంటుంది. మరి ఈ గ్లూకోజ్ గొలుసులు ఒక జత గ్లైకోజన్ అనేటువంటి ప్రోటీన్ల నుంచి ఏర్పడతాయి. మరి గ్లైకోజన్లో ఈ ప్రోటీన్ వృత్తాకారంలో అంటే ఇక్కడ వృక్ష శాఖలలాగా అమర్చబడి ఉంటాయి గ్లూకోజ్ మాలిక్యూల్స్. గ్లైకోజన్ సులువుగా గ్లూకోజ్గా మారి ఆక్సీకరణం చెంది అధిక శక్తిని సమకూరుస్తుంది. గ్లైకోజన్ జంతువులలో నిల్వ ఉండేటువంటి కార్బోహైడ్రేట్ పదార్థంగా పనిచేస్తుంది. ఇది గ్లైకోజన్. తర్వాత కైటిన్ అనేది కీటకాలలో లేదా ఇన్సెక్ట్స్లో ఉండేటువంటి పాలిసాకరైడ్. కైటిన్ అనేది స్టార్చ్కి ఎగ్జాంపుల్. సో ఈ కైటిన్ ప్రోడక్ట్ ఇన్సెక్ట్స్లో ఉండేటువంటి పాలిసాకరైడ్. మరి ఇన్వర్టిబ్రేట్స్ అనిమల్స్లో మరి బాడీ కవరింగ్ లేదా ప్రొటెక్షన్ పర్పస్ కైటిన్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అకశేరుకాలు అంటే మనకు
కాక్రోచ్. కాక్రోచ్లో మరి పైన ప్లేట్లెట్స్ లాగా ఉంటాయి, ఇవి కైటిన్తో ఏర్పడి ఉంటాయి. అంటే ఇన్వర్టిబ్రేట్ యానిమల్స్ యొక్క బాడీ పైన ఒక ప్రొటెక్షన్ పర్పస్ ఒక లేయర్ లాగా ఫామ్ అయి ఉంటుంది కైటిన్. కైటిన్ సో కైటిన్ అనేది పాలిసాకరైడ్ అని చెప్తున్నాం. ఇది ఇన్సెక్ట్స్లో లేదా కీటకాలలో ఉంటుంది. ఆ కీటకాలకి ఎగ్జాంపుల్ మనము బొద్దింక చెప్పాం, కాక్రోచ్. ఈ కాక్రోచ్ యొక్క పైన ఉదరతలం పైన కైటిన్ ఫలకాలు అనేటివి మనకు ఉంటాయి. ఇవి ఒక రక్షక కవచాన్నిగా ఏర్పడి ఉంటుంది, రక్షణ కవచంగా ఏర్పడి ఉంటుంది కైటిన్. సో కైటిన్ అనేటువంటి పదార్థం ఎలా ఉంటుందంటే, కైటిన్ ఎన్ ఎసిటైల్, కైటిన్ ఎన్ అసిటైల్ డూ గ్లూకోజ్ ఎమైన్తో ఏర్పడి ఒక అశాఖాయుతమైనటువంటి కాంప్లెక్స్ మాలిక్యూల్. కైటిన్ అనేది ఎన్ అసిటైల్ డి గ్లూకోజ్ ఎమైన్, ఎన్ అసిటైల్ డి గ్లూకోజ్ ఎమైన్తో ఏర్పడినటువంటి ఒక అశాఖాయుతం అంటే నో బ్రాంచెస్, అశాఖాయుతం అంటే నో బ్రాంచెస్ ఒక బృహద్ధనువు అంటే కాంప్లెక్స్ మాలిక్యూల్. ఏది కాంప్లెక్స్ మాలిక్యూల్ అంటే జైగాంట్ మాలిక్యూల్. ఏది కైటిన్. సో కైటిన్ను సెల్యులోజ్ నుంచి ఏర్పడ్డ అణువుగా గుర్తిస్తారు లేదా ఐడెంటిఫై చేస్తారు. కైటిన్ అనేది ఎలా ఫార్మేషన్ అయిందని చెప్పాలంటే, సెల్యులోజ్ నుంచి ఫార్మేషన్ అయినటువంటి ప్రోడక్ట్గా కైటిన్ని ఐడెంటిఫై చేస్తారు. సెల్యులోజ్ నుంచి ఫార్మేట్ అయినటువంటి ప్రోడక్ట్గా ఐడెంటిఫై చేస్తారు కైటిన్ను. మానవుళ్ళు అంటే ఏమి, హ్యూమన్ బీయింగ్స్లో బ్లడ్ గ్రూప్స్ అవి బ్లడ్ గ్రూప్స్లో మనకు యాంటీజెన్స్ ఉంటాయి. ఈ యాంటీజెన్స్ అనేటివి కార్బోహైడ్రేట్సే అంటే బ్లడ్ సెల్స్ పైన ఉండేటువంటి యాంటీజెన్స్ అనేటివి కార్బోహైడ్రేట్సే. అంటే మరి ఎర్రరక్తకణ త్వచ ప్రోటీన్లకు అతికి ఉన్నటువంటి చక్కెరల ద్వారా రక్త వర్గాలను గుర్తిస్తారు. సో కైటిన్ పాలిసాకరైడ్ కీటకాలలో ఉంటుంది. అక్షరకాల జీవుల శరీరంలో ఒక రక్షక కవచాన్ని ఏర్పరుస్తాయి. కైటిన్ అనేది ఎన్ అసిటైల్ డి గ్లూకోజ్ ఎమైన్తో ఏర్పడిన ఒక శాఖాయుత బృహదణువు. కైటిన్ను సెల్యులోజ్ నుంచి ఏర్పడ్డ అణువుగా గుర్తిస్తారు. మానవుల్లో ఉండేటువంటి రక్త వర్గాలు కూడా కార్బోహైడ్రేట్లే. ఎర్రరక్త కణ త్వచ ప్రోటీన్లకు అతికి ఉన్న చక్కెరల ద్వారా రక్త వర్గాలను గుర్తిస్తారు.